హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 2 బౌల్స్ పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. పల్లి నూనె యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చట్నీలోకి ఎక్కువగా పల్లి నూనెతోనే చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లి నూనె యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా కూడా వేయాలి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే తీసుకున్నామే అదే బౌల్తో అన్ని కొలతలు తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ పసుపు కూడా వేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 1/2 కప్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలు కూడా యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయలు యాడ్ చేసి కాసేపు ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత 1 బౌల్ తీసుకొని, ఇందాక ఏ బౌల్తో అయితే ఆయిల్ తీసుకున్నామో అదే బౌల్తో 1/4 కప్స్ మామిడికాయలు యాడ్ చేసుకోవాలి. దేంతో తీసుకుంటామో దాంతోనే అన్ని కొలతలు తీసుకోవాలి. మామిడికాయలు మొత్తం డ్రై అవ్వాలి, తడి ఉండకూడదు. మొత్తం క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్స్ పల్లి నూనె కూడా వేయాలి, ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది. అందుకోసమే ఇలా పల్లి నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 కప్ ఆవపొడి యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొంచెం వేయించి ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి 1 కప్. ఆ తర్వాత 1 కప్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత 1 కప్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్స్ తగ్గించి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొన్ని ఎల్లిపాయలు కూడా వేయాలి. ఇలా ఎల్లిపాయలు కూడా వేసిన తర్వాత 2 స్పూన్స్ మెంతి పొడి కూడా వేయాలి. ఇలా మెంతి పొడి కూడా వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత, ఇందాక ఆయిల్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు, ఎందుకంటే చట్నీ పాడవుతుంది తొందరగా. అందుకే ఆయిల్ చల్లారిన తర్వాతనే వేయాలి. ఇలా ఆయిల్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. చాలా ఈజీగా మామిడికాయ పికిల్ రెడీ. 2 ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే చట్నీ. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.